ఊరికి మొనగాడు అయిన బుర్రిపాలెం బుల్లోడు కాస్త అవే కళ్ళతో కన్నె మనసులను తేనె మనసులతో గెలుచుకొని తెలుగు వీర లేవరా అంటూ అగ్నిపర్వతంలా బద్దలై అల్లూరి సీతారామరాజుగా మారి సింహాసనం ఎక్కి నేనంటే నేనే నెంబర్ వన్ అంటూ సూపర్ స్టార్గా దాదాపు 5 దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే ప్రఖ్యాతిగాంచాడు మన కృష్ణగారు. ఘట్టమనేని కృష్ణగారు ఈయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఓ సాధారణ స్థాయి నుంచి సూపర్ స్టార్ హీరోగా తెలుగు చలనచిత్ర సీమ రంగానికే గర్వకారణంగా నిలిచారు. అలాంటి సూపర్ స్టార్ కృష్ణగారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి 4 రోజులు అయింది అంటే నమ్ముతారా? అవునండి, వినడానికి అవునా అని అనిపిస్తున్నప్పటికీ ఇది నిజం. కృష్ణగారు మనలందరినీ వదిలిపెట్టి 4 రోజులు దాటి చిత్రసీమ రంగంలో ఎన్నో విషాదకరమైన వార్తలు వింటున్నప్పటికీ సూపర్ స్టార్ కృష్ణగారు కాలం చేశారు అన్న వార్త మాత్రం ఇటు అభిమానులని అటు సినిమా ఇండస్ట్రీని ముఖ్యంగా ఘట్టమనేని వారి కుటుంబాన్ని అయితే అతలాకుతలం చేసింది అనే చెప్పాలి. అయితే కృష్ణగారు పోయిన తర్వాత ఆయనకి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎన్నో సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి అందరినీ షాక్కి గురి చేశాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆయన పోయి 4 రోజులు గడిచిన తర్వాత కృష్ణగారి వీలునామాకు సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. తన వీలునామాలో కృష్ణగారు ఆస్తిని ఎవరికి చెందుతున్నట్లు రాశారు అంటూ ఎన్నో రకాల వార్తలు. అయితే వీటికి సంబంధించి ఎన్నో రకాల విషయాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఈ మధ్యకాలంలో రీసెంట్గా వచ్చిన ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఇంతకీ ఆ వివరాల్లోకి వెళ్తే కృష్ణగారి సినీ ప్రయాణం కొనసాగదని రోజులు ఆయన రోజుకు 18 గంటలు పనిచేసిన రోజులు ఎన్నో ఉన్నాయట. ఆయన ఎప్పుడూ తనని తాను చాలా బిజీగా ఉంచుకునేవారట. ఎవరైనా డైరెక్టరో ప్రొడ్యూసరో వచ్చి కృష్ణగారు సినిమా ఉంది అంటే కథ చెప్పండి అని విని కథ నచ్చితే వెంటనే ఓకే చెప్పాడు. ఇక రెమ్యునరేషన్ గురించి మాట్లాడితే సరే అయ్యా ఎంతో అంత ఇద్దుగానే ముందు సినిమా రిలీజ్ అవ్వని అనేవారట, కానీ పెద్దగా రెమ్యునరేషన్ మీద గట్టిగా కూర్చునేవారు కాదట. అలా రోజులో 18 గంటలు పనిచేయడం మాత్రమే కాదు, ఎందుకండి ఇలా పనిచేస్తున్నారు అని అడిగితే కేవలం నా డబ్బు సంపాదన మాత్రమే కాదు, సినిమాని నమ్ముకొని ఎందరో జీవితాలు ఆధారపడి ఉంటాయి, మరి వాళ్ళందరూ కూడా బ్రతకాలి అంటే మనం పనిచేస్తేనే కదా వాళ్ళకి కూడా పని దొరుకుతుంది అని చెప్పేవారట. అలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణగారు. మరి అలాంటి సూపర్ స్టార్ కృష్ణగారు రెమ్యునరేషన్లో ఎప్పుడు పెద్దగా పట్టించుకోకపోవడం, సినిమా ఫ్లాప్ అయితే నాకు రెమ్యునరేషన్ అవసరం లేదు అంటూ ప్రొడ్యూసర్లకి చెప్పడం, మరి ఇలా చేసిన సందర్భాల్లో కృష్ణగారు సంపాదించిన ఆస్తుల విలువ ఎంతై ఉంటుంది? ఆ ప్రశ్నకి సమాధానం ఇటు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల నుంచి కావచ్చు, అటు సోషల్ మీడియా నుంచి కావచ్చు వినిపిస్తున్నది కృష్ణగారి ఆస్తుల విలువ దాదాపు 1000000 కోట్లు అంటున్నారు. మరి 1000000 కోట్ల ఆస్తులను కూడబెట్టగలిగిన కృష్ణగారు చిట్ట చివరికి ఆ ఆస్తులని ఎవరి పరం చేశారు, ఆస్తులు ఎవరి పేరు మీద రాశారో మీ అందరికీ తెలిస్తే మనం అందరం నోరెళ్లబెట్టవలసిందే. అవునండి, ఆయన పోయి గడిచిన 4 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం కృష్ణగారి ఆస్తులని వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఎంతో దూరదృష్టిగా ఆలోచించి తన ఆస్తి మొత్తాన్ని ఆయన మనవళ్ళకి మనవరాళ్ళకి రాసేశారట. అలా తన వీరునామాలో ఆస్తి తన తదనంతరం మనవళ్ళు మనవరాళ్ళకి చెందుతుంది అని కృష్ణగారు రాయడం వెనక కారణం కూడా లేకపోలేదు అంటూ సమాచారం. ఎందుకయ్యా అంటే తన వారసులు సినీ వారసులు రమేష్ మరియు మహేష్ బాబు గారు. రమేష్ బాబు గారు అర్ధాంతరంగా కాలగమనం చేయడం, ఇక మహేష్ బాబు గారు స్టార్ హీరోగా హ్యూజ్ స్టార్డమ్ని అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నారు ఆయన. ఇక తనకంటూ ప్రత్యేకంగా ఆస్తిని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్నప్పుడే నా నట వారసుడు అన్న విలువ కట్టలేని ఆస్తిని కృష్ణగారు మహేష్ బాబు గారికి ముట్టజెప్పారు. మరి అలా చూసుకున్నట్లయితే ఇక తరువాతి తరం ఎవరు అంటే కొడుకుల పిల్లలు కూతుళ్ళ పిల్లలు అయిన మనవళ్ళు మనవరాళ్ళు కృష్ణగారికి, ఇక తన పిల్లల తరువాతి తరం అయిన తన మనవళ్ళు మనవరాళ్ళకి తన ఆస్తిని అందించే విధంగా తన ఆస్తిని తన మనవరాళ్ళు మనవళ్ళు అందరూ అనుభవించాలి అన్న ఉద్దేశంతోనే కృష్ణగారు తన వీరునామాని ఇలా రాసినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో తెలియదు, కానీ ఇది మాత్రం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
మొత్తానికి కృష్ణగారి ఆస్తి ఎవరికి చెందుతుంది, వీరునామాని ఎవరి పేరు మీద రాశారో అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.